మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు, తన నట వారసుడుగా అనతి కాలంలోనే యంగ్ ఐకాన్ ఇమాజ్ని సంపాదించేసుకున్నారు. హీ ఈజ్ అన్ ఐకాన్ బై హిమ్సెల్ఫ్. మరి తను వేసేటువంటి స్టెప్పుల్ని ఎంతో మంది అబ్బాయిలు ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇక అమ్మాయిలు అయితే పోస్టర్లు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఏంటి చరణ్కి, కరెక్టేనా? ఓకే, మరి అలాంటి మన మెగా పవర్ స్టార్ కేవలం 2 మైలురాళ్లతోనే ఇంతటి సంచలనాన్ని సృష్టించేశారు. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి అందమైన ఒక విజువల్గా చూద్దామా. మెగా స్టార్ చిరంజీవి గారి తనయుడిగా ఆయన స్టార్ ఇమేజ్ కి, ఆయన యాక్టింగ్ స్టామినాకి వారసుడిగా తెరంగేట్రం చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇమేజ్ అనే పదానికి హిమాలయమంతా ఇమేజ్ తెచ్చిపెట్టిన తన తండ్రి షేడ్స్తో పరిచయమైన నేపథ్యంలో ఒక మార్కు సంపాదించుకోవడం అతి కష్టమైన చిరంజీవి గారి అబ్బాయి అంటే ఉండే అంచనాలను అందుకోవడం టెన్షనే అయినా, వాటన్నిటికీ తన నటనతో తొలి చిత్రంతోనే సమాధానం చెప్పాడు రామ్ చరణ్. చిరుత చిత్రం ఒక సంచలనం. సామాన్య ప్రేక్షకులకే కాదు, చిరంజీవి గారిని ఎంతో ఆత్మీయులుగా భావించే ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన ఎందరో నటీ నటులు చరణ్ని బ్లెస్ చేశారు. నా మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు చిరంజీవి కొడుకు, అది చిరుత కాదు, చిరుతపులి కాదు, పెద్ద పులి. ఆయన వచ్చి ఇంత బాగా ఇంట్రొడ్యూస్ చేస్తుండేది చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రామ్ చరణ్ వచ్చి ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలాగ యాక్ట్ చేస్తారో, డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, డెలాడ్లర్ కానీ, ఎమోషనల్ కానీ, ఫస్ట్ పిక్చర్ నుంచి చెప్పడానికి లేదు. హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. ఐ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవికి ఎంత సంతోషంగా హ్యాపీగా ఉందో, ఆయన మిత్రుడుగా నాకు అంత హ్యాపీగా సంతోషంగా ఉంది. చిరుత, ద న్యూ ఫిల్మ్ అబౌట్ టు బి రిలీజ్డ్ ఆఫ్ Ram Charan is now up for release, and I'm here to give my good wishes to the young lad who's going to be playing the leading role in this film. Ram Charan is my dear friend Chiranjeevi's son. This is his first film, and obviously as an elder, as almost a member of their family, I want to wish Ram Charan all the very best. I know it's a very important day for him. All my good wishes from me, my family, are there with Ram Charan and with Chiranjeevi and his family. We share very good vibrations. We have very cordial relations, the two families. Obviously, to me, it seems like another member of my family is now venturing out to do his first film. Good luck to you, Ram Charan, and hope this film is a very big success. Powerful eyes, heartful fire, handful energy, fearful fights, acting capability, electrifying talent, anni. ఒక కుర్రాడిగా తయారైతే అతనే రామ్ చరణ్, సింప్లీ ఎ బోర్న్ ఆర్టిస్ట్. చూపేంట్రా, చిరుత పులి చూపు ఇలాగే ఉంటుంది. తొలి చిత్రంలోనే డాన్సర్గా, పర్ఫార్మర్గా, అందగాడిగా, యాక్షన్ సీక్వెన్సెస్లో తండ్రిని గుర్తు చేస్తూ ఎంతో కన్విక్షన్తో, ఎంతో డెడికేషన్తో, వీటన్నిటినీ మించి ఎంతో కసితో చిరుత చేశాడు. కొన్ని సన్నివేశాల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని, కొన్ని సన్నివేశాల్లో బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూసుకొని మురిసిపోయారు అభిమానులు. అందుకే తొలి చిత్రంతోనే అటు మెగాస్టార్ని, ఇటు పవర్ స్టార్ని కలిపి మెగా పవర్ స్టార్ అనే బిరుదునిచ్చారు. చిరుతనయుణ్ణి చిరుతగా ప్రేక్షకులు చరణ్ కి బ్రహ్మరథం పట్టారు. చరణ్ విజయ ప్రస్థానానికి ఆనాడే తొలి అడుగు పడింది. ఎవరి కెరీర్కైనా అత్యంత కీలకమైన 2వ చిత్రం ఏమిటా అని అంతటా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఒక ఉత్తుంగ తరంగంలా, సాకారమైన అద్భుత స్వప్నంలా ప్రేక్షకుల్ని ఉర్రుతలూగించింది అదే మగధీరా.
నూటికి నూరు పాళ్ళు మగధీర సంచలనాలకు కేంద్రబిందు. తెలుగు సినిమా రంగంలో మగధీర ఓ నూతనాధ్యాయం. ఇంతకుముందు తెలియని గ్రాండియర్ లుక్ తెచ్చింది ఈ సినిమానే. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నతమైన సాంకేతిక విలువలతో, అత్యుత్తమ ప్రమాణాలతో తెలుగు సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు తిరుగులేని సమాధానమిచ్చిన అద్భుత దృశ్య కావ్యం మగధీర మెగా అభిమానులకు పండుగ. ఇలాంటి గొప్ప సినిమా చరణ్ కొచ్చింది. హీ డిజర్వ్స్ ఇట్. మగధీర సినిమా చరణ్ కి తన మేనమామ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి అపురూప కానుక. రాజమౌళి లాంటి హై డిగ్రీ టాలెంటెడ్ డైరెక్టర్తో, భారీ చిత్రంతో టెక్నికల్ ఎక్సలెన్స్గా రూపొందిన మగధీర అంతర్జాతీయ స్థాయిలో చరిత్రని తిరగరాసింది. చిరుత మూవీతో హీరోగా ప్రూవ్ చేసుకున్న చరణ్ తన సెకండ్ మూవీతో పెద్ద స్టార్ అయిపోయాడు. మగధీర లాంటి సిల్వర్ స్క్రీన్ వండర్ ఎన్నో దశాబ్దాలకు కానీ సాధ్యపడదు. శతధ్రువంశ యోధుడిగా చరణ్ ఎంతో గొప్పగా నటించాడు. సెకండ్ మూవీలోనే చరణ్ ఎన్నో సినిమాలు చేసిన అనుభవాన్ని తన యాక్టింగ్లో చూపించాడు. ఎంతో పొటెన్షియల్ ఉన్న నటుడికి ఒక అద్భుతమైన క్యారెక్టర్, వేరియేషన్స్ చూపించదగ్గ క్యారెక్టర్ పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చరణ్ మగధీర సినిమాలో చూపించాడు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. దేశ విదేశాలలో తెలుగువాడి క్రియేటివిటీ ఏంటో, తెలుగువాడి విజన్ ఏంటో ప్రపంచానికి రుచి చూపించిన చిత్రం మగధీర. ఈ చిత్రం ఒక చరిత్ర అయితే, ఈ చిత్రం సృష్టించిన సంచలనాల చరిత్ర గొప్పది. అంతేకాదు, మగధీరుడు ఎన్నో అవార్డులను అందుకున్నాడు. అగైన్ వన్ మోర్ క్వశ్చన్, నెక్స్ట్ సినిమా ఏంటి అని ఈ ప్రశ్నకి ఆన్సర్ ఆరెంజ్. సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ లో మంచి కథని అందంగా తెరకెక్కించే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న చరణ్ మూడో సినిమా చరణ్ ని కొత్త స్టైల్లో లవర్ బాయ్ గా మన ముందుకు తీసుకొస్తోంది. ఇంకో కొత్త డైమెన్షన్లో వస్తున్న చరణ్ కి ప్రేక్షకుల ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తున్నాం. హి నీడ్స్ యువర్ బ్లెస్సింగ్స్. ఆరెంజ్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి మీ కేకతో వినిపించేసేయండి. ఆరెంజ్, అసలు ఈ టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంది. ఆరెంజ్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారో భాస్కర్ గారిని తర్వాత అడిగి తెలుసుకుందాము. బట్ బిఫోర్ దాట్, రెడీయా ఆరెంజ్ ఆడియో రిలీజ్ కి? రెడీయే, కానీ మీ మనసులో ఇంకా ఏదో ఒక చిన్నపాటి సందేహం, ఎక్కడా ఎక్కడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎక్కడా? నవంబర్లో విడుదలవబోతున్న ఆరెంజ్ సినిమా కోసం మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేయడం కోసం అండ్ హియర్ వి హావ్ బన్నీ. Hello Arjun, we welcome you. ఇలా సభలోకి ఎంటర్ అవ్వగానే ఇంతటి కమోషన్ క్రియేట్ చేయడం మన మెగా ఫ్యామిలీకే దక్కిందండి. మెగా అభిమానులు రెడీ ఫర్ ఆరెంజ్? మరి ఎక్కడ మన రామ్ చరణ్ తేజ్ ఎక్కడా అని మీరందరూ ఆలోచిస్తున్నారు. నవంబర్లో విడుదల కాబోతున్న ఆరెంజ్ సినిమా కోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఎంతగానో శ్రమ పడుతూ బిజీ బిజీగా ఆస్ట్రేలియాలో ఉన్నారు. బట్ ఇంతమంది అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఇక్కడ వేచి ఉంటే తన మనసు మాత్రం అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే రెడీగా ఉండండి, మీ అందరితో మాట్లాడడానికి ఆయన అక్కడ లైవ్ లో రెడీగా ఉన్నారు. ఓకే, రామ్ చరణ్ తేజ్ గారితో లైవ్ లో మాట్లాడడానికి నిర్మాత నాగబాబు గారు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసారు. మాట్లాడేద్దామా?
ఆయన ఆస్ట్రేలియాలో, మీరు ఇక్కడ, కానీ అందరి మనసులు ఇక్కడే. కాబట్టి లెట్స్ వెల్కమ్ రామ్ చరణ్ తేజ్. అందరి నమస్కారం. ఆస్ట్రేలియాలో సాంగ్ షూటింగ్లో ఉండి మీ మధ్యన ఈ సాయంత్రం నేను ఉండలేకపోయాను. మనిషిగా ఇక్కడే ఉన్నా నా మనసు మాత్రం మీతోనే ఉంది. మీ అందరికీ ఈ సాయంత్రం మొత్తం మిస్ అవ్వకుండా మీతో మాట్లాడుతూనే ఉంటాను. నా షార్ట్ రెడీ అనుకుంటా. సో మళ్ళీ మీతో వచ్చి మాట్లాడతాను. అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇప్పుడే రెండు షార్ట్స్ చేసి వచ్చాను. నాకు తెలిసి మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ఐఎమ్ మిస్సింగ్ యూ గైస్ అ లాట్. సో ఇవాళ మన ఫంక్షన్ హీరో హారిస్ జయరాజ్. ఆయన గురించి చెప్పాలంటే నేను సినిమాలో రాకముందు వాసు కృష్ణ వెంకటేష్ అంకుల్ సినిమా పాటలు విన్నప్పటి నుంచి నేను హారిస్ పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఎప్పుడైనా హారిస్ నా సినిమాకి సాంగ్స్ కొట్టాలనుకున్నాను. అది నా మూడో సినిమాకి ఆయన కొట్టడం. 6 ఫెంటాస్టిక్ సాంగ్స్ కొట్టారు. మన ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఓ రేంజ్లో ఉన్నాయి సాంగ్స్ అన్నీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా ఆయన కెరీర్లో నా కెరీర్లో ఘర్షణ వాసు ఎలా అయితే వెంకటేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్స్ అయినాయో, ఆరెంజ్ సినిమా నా కెరియర్లో వెనక్కి తిరిగి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అనిపిస్తుంది. అండ్ మా ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తానని నేను ఖచ్చితంగా చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ హారిస్. మనం ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి ఇలాంటి సాంగ్స్తో. అండ్ ఐల్ సీ యూ సూన్. ఈ సినిమా వెనకాల ఈ సినిమా ఆయన లేకపోతే సాధ్యమయ్యేది కాదు. మా డైరెక్టర్ భాస్కర్ నా ఫస్ట్ సినిమా కూడా ఆ డైరెక్టర్ పూరి గారికి అయ్యి అంత టెన్షన్ ఉండదు. బట్ మగధీర తర్వాత వస్తుంది కాబట్టి ఆరెంజ్ భాస్కర్ ఎంత ప్రెషర్లో పనిచేస్తుంటాడో నాకు తెలుసు. అండ్ నేను చూశాను కూడా నా కళ్ళార. అండ్ హ్యాట్స్ ఆఫ్ భాస్కర్, ఆ ప్రెషర్ని ఫెంటాస్టిక్గా హ్యాండిల్ చేశారు. అండ్ నాకు ఒక మర్చిపోలేని క్యారెక్టర్ని నా కెరియర్లో నా ఫిల్మ్ కెరియర్లో నాకు చేయడానికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా మగధీర తర్వాత ఇలాంటి సినిమానే రావాలని నేను కోరుకున్నాను. మా ఫ్యాన్స్ కూడా డెఫినెట్గా చూసినప్పుడు రేపు వద్దున అదే కోరుకుంటారు. అండ్ ఐల్ నెవర్ ఫర్గెట్ మై ఎక్స్పీరియన్స్, మై వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ భాస్కర్. సచ్ ఎ స్వీట్ మ్యాన్, చాలా డెడికేటెడ్ పర్సన్. 24 hours సినిమా తప్ప ఇంకోటి ఆలోచనే ఉంది. నాగబాబు గారు మా ప్రొడ్యూసర్, ప్రతిరోజు షూటింగ్ ఒక టీమ్ మెంబర్ లాగే వర్క్ చేశారు. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ ఆల్ రంజన ప్రొడక్షన్స్ ఫర్ మేకింగ్ దిస్ సచ్ ఎ లవ్లీ జర్నీ.
ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగబోతుంది. జస్ట్ అలాగే మనం ఇప్పుడే రామ్ చరణ్ తేజ్ ఆస్ట్రేలియా నుంచి మాట్లాడిన ఫుటేజ్ కూడా చూసాము. అలా మాట్లాడారో లేదో మన మెగాస్టార్ గారు కూడా అడుగు పెట్టేశారు ఈ ప్రాంగణంలోకి. ఇంకెందుకు లేటు? ఆరెంజ్ ఆరెంజ్ మూవీ, ఆరెంజ్ ఆడియో రిలీజ్ మొదలెట్టేద్దామా. మొట్టమొదటి సాంగ్ని ఎవరితో రిలీజ్ చేద్దాం? అసలు ఆ హ్యాండ్ మామూలు హ్యాండ్ కాదండి, ఆల్ ఇండియాలో టాప్ గ్రాసర్ గజనీని మనకు అందించిన హ్యాండ్, సౌత్ ఇండియాలో టాప్ గ్రాసర్ మగధీర మనకు అందించిన హ్యాండ్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈ పాటను రిలీజ్ చేయడానికి బ్యూటిఫుల్ మ్యూజిక్కి, మెలోడియస్ మ్యూజిక్కి, మంచి బీట్ ఉండే మ్యూజిక్కి, తరతరాల పాటు గుర్తుండిపోయే మ్యూజిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన హారిస్ జయరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, అల్లు అరవింద్ గారు అండ్ హారిస్ జయరాజ్ గారు కలిసి ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేస్తారు. వాంగ సార్, వాంగ. అల్లు అరవింద్ గారికి ఇదే మా సాదర స్వాగతం. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓకే, ఫస్ట్ సాంగ్ మనం వినే ముందు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇంకా ఆడియో వినలేదు కదా సార్, మీ సినిమా ఎప్పుడో నన్ను అడుగుతున్నారు, మాట్లాడినట్లేదు, నేనేం చెప్పగలను? మన రామ్ చరణ్ 3వ సినిమా, అంటే హ్యాట్రిక్ కొట్టబోయే 3వ సినిమా, ఆ రేంజ్ ఏ రేంజ్ అని ఆ రేంజ్లో చెప్పబోతున్నారు. దాని మొదటి పాటను మన అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన హారిస్ జయ గారిని, జయరాజ్ గారిని రిలీజ్ చేయమంటున్నాను. అది ఇప్పుడు మొదటి పాట వారి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతారు. ఏమో రిమోట్ కంట్రోల్ ఏదైనా ఇస్తారా మీరు? వారు రిలీజ్ చేసే ముందు వారిని ఒక మాటలు మాట్లాడి అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి ఉండేది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ భాస్కర్ గారు, నా ప్రొడ్యూసర్ నాగబాబు గారు, వెల్ రామ్ చరణ్ తేజ్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఆరెంజ్. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ నా ప్రత్యేక థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళ ప్రేమ ఆధారం చాలా గొప్పది. వెల్, ఈ రొమాంటిక్ సాంగ్స్ మీ అందరికీ నచ్చుతుందని నమ్మద్దు. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్స్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. సో ఫ్యాబులస్. సో ఐ హోప్ యు ఆల్ లవ్ ద సాంగ్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ ఐమ్ సో ఎక్సైటెడ్ టు హియర్ ద సాంగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సాంగ్ ఇన్ ఆరెంజ్ రెడీ. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల అవుతుంది. అండ్ మన హారిస్ జయరాజ్ గారు, అల్లు అరవింద్ గారు ఇద్దరిని కలిసి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలా చూస్తే చాలా, ఇలా నా కళ్ళు నిన్ను చూస్తుండాలా, చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా, మదేసీలోన సర్ఫింగ్ చేస్తోంది ఇలా. రోమియోన మెని క్యారీ మదలీనా, నవి షకి బురి లైక రోన సోనా, ఓ యా లవ్ వి కాన్ వెయిట్ మోనియాని అని షైని షసలీనా. Thank you.
ఆరెంజ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్తారా? ఆరెంజ్ ఏ రేంజ్ అయినా ఉండొచ్చండి, డెఫినెట్లీ. అట్ ది సేమ్ టైం ఆడియో అండ్ సినిమా ఆరెంజ్ లాగానే స్వీట్గా క్రమ్మగా వినేవాళ్ళకి చాలా వినసొంపుగా, చూసేవాళ్ళకి చాలా సోజంపుగా, ఆరెంజ్ పండ్లనే స్వీట్గా ఉంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సిరు గారు. వినాయక్ గారు మీరు చెప్పండి. ఆరెంజ్ అదిరిపోతుంది అన్డౌటెడ్గా. థ్యాంక్ యూ. ఓకే అండి, వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ మీ ఇద్దరికి. ఆరెంజ్ ఒక రేంజ్ లవ్ స్టోరీ కదా, మరి మీ లవ్ స్టోరీ కలర్ ఏంటి? రెడ్, పింక్, వైట్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్? వైట్. శాంతియుతంగా నడుస్తుంది అనమాట. వినాయక్ గారు, నాకు లవ్ స్టోరీ లేదు, ఇంట్లో ఉన్నాం కాబట్టి వైట్. సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యంగ్స్టర్స్ లో ఎంతో ఉల్లాసాన్ని, బోలినంత ఎనర్జీని, అసలు చూడగానే డాన్స్ చేసేయాలి అనిపించేటువంటి ఎంతూజియాసాన్ని క్రియేట్ చేసే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అండ్ అల్లు అర్జున్ తో పాటు కేవలం వన్ మూవీతో లీడర్ అనిపించుకున్న రానా. అల్లు అర్జున్ గారికి అండ్ రానా గారికి, వి వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇప్పుడు మాత్రం అక్కడ అబ్బాయిల్లో కన్నా ఇటువైపు ఉండేటువంటి అమ్మాయిల్లో ఎంతూజియాజం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ద టూ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఆర్ హియర్, అల్లు అర్జున్ అండ్ రానా. మరి ముందుగా ఎవరు మాట్లాడతారు? నాకన్నా పెద్దోడండి, వయసులో పెద్దోడు, సినిమాల అనుభవంలోనే పెద్దోడు అంతే. అందరికీ నమస్కారం, బాగున్నారా? ఆరెంజ్ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అంటున్నారు? ఆరెంజ్ సినిమా నాకు తెలిసి ఆ రేంజ్లో ఉంటుంది. ఈ ఆరెంజ్ సినిమా అనగానే నా మైండ్లో ఫస్ట్ ఎప్పుడు ఆరెంజ్ అంటే నా మైండ్లో ఫస్ట్ ఎప్పుడు ఒకటే వస్తుంది, అదేంటంటే ఒక చిన్న స్టోరీ ఉంది. నేను ఒక 3-4 నెలల క్రితం బాంబేకి వెళ్ళా. ఒక బాలీవుడ్లో ఒక పెద్ద హీరోతో కూర్చున్నాను. అప్పుడు ఆరెంజ్ స్టిల్స్, చరణ్ స్టిల్స్ ఏవో నా ఫోన్లో ఉన్నాయి. అరే మీ హీరో పెద్ద హీరో కదా, మగ దగ్గర అంతా కొట్టేశాడంట, సౌత్ ఇండియాలో తన తప్ప ఎవరు లేరంట కదా, ఆ రేంజ్లో మాట్లాడుతున్నారు. అవును సార్ అని నేను చాలా గర్వపడుతూ ఫోటోలు చూపించా. అన్నాడు, అరే బాబు ఇంకా నయ్యం, వీడు అక్కడే ఉన్నాడు, ఈ అబ్బాయి కానీ బాలీవుడ్ వస్తే మా అందరికీ షేక్ అడిపోద్దంటే ఆ రోజు నేను నా ఆనందం అంతా ఇంత కాదు. నేను అన్నాను సార్ త్వరలో వస్తాడు సార్, డెఫినెట్లీ వస్తాడు. అంటే నాకు ఎప్పుడు ఆరెంజ్ అంటే నా మైండ్లో ఫస్ట్ అదే వస్తుంది. అంటే చాలా, ఒక డైరెక్టర్ అన్నాడు, పెద్ద డైరెక్టర్, బాబాయ్ చూస్తాను అచ్చు హిందీ హీరోలా ఉన్నాడు అన్నారు. నేను నిజంగా చాలా గర్వపడ్డాను ఆ రోజు. సో చరణ్ అండ్ ప్లస్ ఈ సినిమా గురించి చెప్పే నేను భాస్కర్ గురించి కూడా చెప్పాలి. నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు భాస్కర్ వల్ల వచ్చింది. అలాంటి భాస్కర్ చరణ్ చూపించేప్పుడు డెఫినెట్లీ ఆ రేంజ్లో చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను. భాస్కర్ మీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ హారిస్ జయరాజ్ సార్, యువర్ చరణ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ డెఫినెట్లీ ఫస్ట్ సాంగ్ ఏంటంటే అర్థమైపోయింది, మీరు ఎలా కొట్టి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు బాబాయ్ ఆల్ ది బెస్ట్. అలాగే అంటే ఈ హోల్ ఫంక్షన్లో చరణ్ లేడ, నేను చరణ్ అడిగా ఎలాగోలాగా వచ్చేయచ్చు కదా చరణ్, అంటే ఒకటే అన్నాడు, ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడప్పుడు వస్తానా ఆదరిస్తున్నారు, ఇప్పుడు నేను వస్తే 15 రోజులు సినిమా రిలీజ్ అవుద్ది, 15 రోజులు ముందే జనాలకు సినిమా ఇవ్వాలనుకునే ఒక మెంటాలిటీ ఉన్న హీరో చరణ్. అలాంటి హీరో మన హీరో అవడం మన అదృష్టం. సో ఆల్ ది బెస్ట్ ఆరెంజ్ వన్స్ అగైన్. ఇవాళ రానా వస్తాడని పెద్ద షూస్ వేసుకొచ్చాను, పక్కన నుంచో పెడతారని డౌట్ వచ్చింది. భైరవా, చరణ్ 2 సినిమాతో భైరవుడిగా మీ ముందు వచ్చాడు. నేను ఈ సినిమాలో నా గురించి, ఈ సినిమా గురించి ఏం తెలియదండి. ఇప్పుడు మీరు చూసిన స్టిల్స్ కూడా నేనే చూశాను,
ఇప్పటి వరకు మీ మా అందరికీ తెలిసిన చరణ్ మీ ముందుకు వస్తున్నాడని మాత్రం నాకు అనిపిస్తుంది ఈ సినిమాతో. సో ఐ భాస్కర్ గారు, ఐ హోప్ యు గాట్ వాట్ చరణ్ రియలీ ఇస్. అది మాకు తెలుసు, మీకు తెలుసో లేదో ఈ సినిమాతో మీరు చూపిస్తారు. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆరెంజ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బన్నీకి ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. ఇందాక కలర్ ఆఫ్ లవ్ అన్నారు, నీ లవ్ కలర్ ఏంటి బన్నీ? ఆరెంజ్. థ్యాంక్ యూ. మన ఇద్దరు సెన్సేషనల్ హీరోల్ని కలిసి సెకండ్ సాంగ్ ఆఫ్ ఆరెంజ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ద సెకండ్ సాంగ్ ఆఫ్ ఆరెంజ్ ఫర్ యాల్. అంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. మన అన్నయ్యకి ఛాలెంజ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే వారితో పాటు ఆల్ హిట్స్ కొట్టేసిన డైరెక్టర్ బోయపాటి సీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరిరువురిని వచ్చి ద థర్డ్ సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద సాంగ్ కేఎస్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్. రెండో సినిమాతోనే మెగా పవర్ స్టార్ అనిపించుకున్న మా చిరంజీవి గారు అబ్బాయి, మా అబ్బాయి, మా చరణ్ నాకెంతో గర్వంగా ఉంది. నిజంగా అతను చూస్తుంటే అతని సింప్లిసిటీ, అతని ప్రవర్తన, చరణ్తో మాట్లాడుతూ ఉంటే కలిగే ఆనందం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఎంతో సింపుల్గా, ఎంతో ప్లెయిన్గా, నిరాడంబరంగా, ఏ విషయాన్నైనా చాలా స్పష్టంగా ఏం కావాలి, ఎట్లా ఉండాలి అనేది ఎంతో సింపుల్గా చెప్పే చరణ్ చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. మరోసారి ఆ చరణ్ని తల్లిదండ్రులైన వారిద్దరికీ నిజంగా అభినందనలు తెలుపుతున్నాను. వారి ఆయన మెగాస్టార్ గారి జన్మ డెఫినెట్గా ధన్యవాదం చేయగలిగే పుత్రుడు ఆయన. ఎనీవే, గాడ్ బ్లెస్ హిమ్. ఆల్ ది బెస్ట్ భాస్కర్, ఆల్ ది బెస్ట్ హ్యారిస్ జయరాజ్, గాడ్ బ్లెస్ యూ. సిరు గారు, రెండు సాంగ్స్ విన్నారు, ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేనేం మాట్లాడలేను, ఎందుకంటే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఇక్కడ ఎదురుగా పెట్టుకొని నేను మాట్లాడలేనండి. సోదర సమానులైన మెగా ఫ్యాన్స్కి ఈ ఆరెంజ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మరి బోయపాటి సీను గారిని అండ్ అలాగే కేఎస్ రామారావు గారిని వచ్చి ద థర్డ్ సాంగ్ ఆఫ్ ఆరెంజ్ రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. రామారావు గారు అండ్ బోయపాటి సీను గారు. ch
చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా, నిన్నే ఆపేదేలా, చివరికి నువ్వే అలా వేస్తావే వలా, నీతో వేగేదేలా. చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావేలా, నిన్నే ఆపేదేలా, చివరికి నువ్వే అలా వేస్తావే వలా, నీతో వేగేదేలా. ఓకే, ఆరెంజ్ సినిమాలోని 3 సాంగ్స్ విడుదలైపోయాయి. ఇక 4th సాంగ్ కోసం రెడీయా మీరందరూ, మెగా ఫ్యాన్స్. ఆరెంజ్ లోని 4th సాంగ్ ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిరుతని మనకు అందించిన నిర్మాత అశ్విని దత్ గారు, అండ్ అలాగే వారితో పాటు పేరులో బోల్డ్ని విక్టరీ విక్టరీ విక్టరీలు పెట్టేసుకున్న వివి వినాయక్ గారు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. అలాగే మెగాస్టార్ అభిమానులందరికీ నమస్కారం. ఈరోజు చరణ్ ఇక్కడ ఎందుకు లేడో తెలుసా మీకు ఎవరికన్నా? నేను చెప్పనా? నిన్నటి వరకు చిరంజీవి గారిలా చరణ్ ఉండేవాడు అన్నారు, ఈవేళ చూసే చరణ్లా ఆయన ఉన్నాడు. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంతే, ఆ ధైర్యంతోనే ఇక్కడ లేడేమో. ఆరెంజ్ ఎలా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాకి కొత్తదనాన్ని ఎలా అయితే వెతుకుతారో, అలాగే చరణ్ కూడా ఒక సినిమాకి ఎంతో వ్యత్యాసాన్ని చూపించాలనే తపనతో మగధీరకి పోస్టర్స్కి కానీ ఆరెంజ్ పోస్టర్స్ కానీ ఏమాత్రం సంబంధం లేకుండా చాలా యూత్ఫుల్గా చాలా బాగున్నాడు. ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి నాగబాబు గారికి ఇప్పటివరకు ఏ సినిమాకి రానంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ చాలా యూత్ఫుల్గా, అలాగే భాస్కర్ కెరీర్లో బొమ్మరిల్లు పరుగు ఎలాంటి మంచి హిట్లు వాటిని మించి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చరణ్ ఇలాగే ప్రతి సినిమాకి అత్యద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ అశ్విని దత్ గారు. సభలో ఉన్న మా బాస్కి, మా బాస్ అభిమానులందరికీ, చరణ్ గురించి ఒక మాటలో కాదు కదా, ఒక 100 పేజీల్లో కూడా చెప్పడానికి సరిపోదు. ఈ జనరేషన్లో ఒక గొప్ప వ్యక్తి చరణ్, ఒక జగజగ వీరుడు, ఒక ఇంద్ర కలిస్తే చరణ్. సో ఒక మగధీర తర్వాత ఆరెంజ్ మళ్ళీ ఇంకో పెద్ద రికార్డు సృష్టించాలని నా మిత్రుడు హారీష్ జయరాజ్కి, భాస్కర్ గారికి, శ్రీ నాగబాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 3 పాటలు వినేసాము, 4 పాట సార్ మీరు అండ్ వినాయక్ గారు ఇవన్నీ కలిసి ద 4th సాంగ్ ఆఫ్ ఆరెంజ్ రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. చెక్కినట్టుకుంటే
Rubah Rubah song from Orange Vinaru. Already 4 songs have been released and Orange Cinema Loni. Next song, interesting song release cheyadaniki Vedik meeda kaahvanistunnamu. Vari comedy tho manaki vaidhyam cheyagala the great Dr. Brahmanandam garu and alage Ali garu. Ali garu, ఇద్దరికి ఒక మైక్ అయితే సరిపోదు, అంటే ఇద్దరు ఒకే మైక్ని వాడదాం అనుకున్నాం, అయినా ఇచ్చారు. ఎవరిదన్నా ప్యాంటు షర్ట్ మీ అబ్బాయిదా? మామూలుగా అడిగా, అంటే నేను మా అబ్బాయిలా ఉన్నానా? నేను చెప్పారు చిరంజీవి గారు రామ్ చరణ్ లా ఉన్నాడని. రామ్ చరణ్ తమ్ముళ్ళ ఉన్నాడు, ఆ సంగతి తెలుసా మీకు? Looking very smart. Smart, smart, smart. Chalu. Aa pakkane inkoka abbay unnadu chusava? Evaru? Tammudu, tammudu Ramanaidu ra. Dada Phalke Award grahita D Ramanaidu. Ayana peru Ramanaidu ani pettaru gaani Krishnamanaidu. Adi. Sare, cheppu. Anna. ఆరెంజ్ సినిమా గురించి రాగాని అడిగారు, ఏ రేంజ్ లో ఉంటది అని అడిగారు. ఆరెంజ్? ఎస్. ఆరెంజ్ కంటైన్స్ లాట్ ఆఫ్ విటమిన్స్, లాట్ ఆఫ్ క్యాలరీస్, లాట్ ఆఫ్ హెల్త్, లాట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆరెంజ్ మనందరికీ బ్రహ్మాండమైన విందు, ఎ గ్రేట్ ఫెస్టివ్ టు ది ఎంటైర్ ఆడియన్స్, పర్టికులర్లీ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ మెగాస్టార్. యా, ఫస్ట్ సినిమా చిరుత అదిరింది, చిరుత మగధీర ఎరక్కొట్టింది, ఇప్పుడు ఆరెంజ్ మడత పెడుతుంది, మడత పెడుతుంది, మడత మడత మడత. ఏదేమైనా మా అంజనా ప్రొడక్షన్స్ లో మా అన్నగారు మెగాస్టార్ గారిది బావగారు బాగున్నారా ఏ రేంజ్ లో ఆడిందో అదే రేంజ్ లో ఈ సినిమా. ఆగు ఆగు ఆగు. ఏంటి అదే రేంజ్ కాదు, దానికి డబుల్ రేంజ్ లో. కానీ డబుల్ రేంజ్ లోనా? ఇంకేదైనా చెప్తా అనుకుందా? నీ సీతల నా క్యాటర్ వెళ్ళే. ఓకే ఓకే, నాకేం వినపడలేదు, నో ప్రాబ్లం. అన్న నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు కదా? వెళ్ళా. నువ్వు షూటింగ్ చేస్తున్నప్పుడు నీకు చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పాడు నాగబాబు. ఏంటన్నది? చెప్తే చెప్పు, అంటే వీలైతే పర్లేదు, ఏమనుకోరు మనోళ్ళే. ఏం లేదు, ఎదురుగా సింహం ఉంది, పక్కనే రామ్ చరణ్ ఉన్నాడు, ఇటు పక్కన జనీలియా ఉంది, వాళ్ళు కంగారు పడుతున్నారు, నేను ఎదురుకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళా? నమ్మలేవు కదా, అలా జరిగిందంటే. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పా. సో ఐ విష్ ఆరెంజ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ హిస్టరీ, ఏ మైథాలజీ, వాట్ నాట్. దీనిలో ఒక అద్భుతం ఉంది, ఈ సినిమాలో నా పేరు పప్పి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈ సినిమా నిర్మాత నాగబాబు గారు ఒకప్పుడు 85 కేజీలు 90 కేజీలు ఉండే మనిషి 10 కిలోస్ తగ్గాడు, తీస్తూనే ఉన్నాడు సినిమా. ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయటం కోసం ఎంత కష్టపడాలో, ఒక నిర్మాతగా అంత కష్టపడి ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమాని మీకు అందించబోతున్నాడు. దట్ ఈస్ థర్డ్ ఫిలిం ఆఫ్ రామ్ చరణ్ తేజ్. ఆరెంజ్ ఈజ్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మా వెళ్ళిపోతే ఎలా ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్న ఈ ఇద్దరు కమీడియన్స్ కలిసి
ఆలీ గారు అండ్ బ్రహ్మానందం గారు కలిసి ఓ రేంజ్ లో ఉన్న పాటని రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. Yes. ఏదో నాకు హ్యావ్ వచ్చేస్తుంది. Orange love thee, oh baby, oh tanna pudu chudandi, truth or dare ani chalta hai ye kabhi. Hey heart chordi, ah baby, preman ta ke hani bhi, that's why mera dil chahte hai sabhi. Mount Everest hai, let's go, yadi gelam ni, cheralante kavali gaderi, makinas kolda, let's go, tha gelam ni. ఉండాలంటే చెయ్యాలి గొంబింగ్ కమ్మని కవి తల కబురల్లో కనపడదమ్మో నిజాన్ని మార్చే హాస్టల్లో నీ ప్రేమను పోలేదు. మగధీరలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో మనందరి మనసుల్ని దోచుకున్నారు. బట్ ఇన్ ఆరెంజ్ ఒక లవర్ బాయ్ గా ఎలా ఉంటారో చూడబోతున్నాము. సాంగ్స్ బాగున్నాయా?